రేపటి రంజాన్ వేడుకలకు గుంటూరులో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు మూడు ఈద్గాల వద్ద జరిగే ప్రార్థనలకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రజాప్రతినిధులు వెల్లడించారు. గుంటూరులో శనివారం జరిగే రంజాన్ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాలగిరి, అంజుమన్ సంస్థ అధ్యకులు కర్ణుమ, వైసీపీ నాయకురాలు నూరి ఫాతిమా తెలిపారు. ఈ మేరకు నగరంపాలెం ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనల ఏర్పాట్లను వారు పరిశీలించారు. నగరంలోని ఉర్దూ హైస్కూల్లో ఈద్గా వద్ద ఉదయం 9 గంటలకు, నగరంపాలెం ఈద్గా వద్ద 9:30కు, పొన్నూరు రోడ్ ఆంధ్ర ముస్లిం కళాశాల ఈద్గాల వద్ద 10 గంటలకు రంజాన్ ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. రంజాన్ ప్రార్థనల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వారు పేర్కొన్నారు. సీఎం జగన్ పాలనలో మైనార్టీల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. ఎందుకంటే గుంటూరు నగరంలో మరి ఈ నెల రోజుల పాటు అందరూ మసీదుల్లో ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. ఏదైతే పండగ రోజు ఏదైతే ఉందో ఆ రోజు మాత్రం ఈద్గాల దగ్గర ప్రార్థన చేసుకునేటువంటి సాంప్రదాయం ఉండేటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి మరి పెద్దలు మరి అందరూ నిర్ణయించిన దాన్ని బట్టి గుంటూరు నగరంలో ప్రధానంగా 3 ఈద్గాలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒకటి నగరపాలెం రోడ్లో కానీ, రెండోది మన మామూడైన స్కూల్లో కానీ, మూడు పొన్నూరు రోడ్లో ఉన్నటువంటి ముస్లిం కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఈద్గాలు. అంటే సాంప్రదాయంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం పెద్దలందరూ కూడా ఈ యొక్క ఈద్గాల దగ్గర నమాజ్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకునేటువంటి పరిస్థితి. అందువల్ల ఈ 3 ఈద్గాల దగ్గర కూడా మా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరి అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి అందరూ కూడా రంజాన్ మాసం రోజున మరి ఈద్గాకు వచ్చి ఇక్కడ నమాజ్ జరిపే కార్యక్రమానికి మరి ఎప్పటి నుండి వస్తే సాంప్రదాయ తలమానికంగా మరి గుంటూరు పట్టణంలో 3 చోట్ల మరి ఈద్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే ఇక్కడ ఈద్గా సంబంధించి 9:30 గంటలకు ఇక్కడ నమాజ్ పట్టణం ప్రారంభమవుతుంది. మరి అందరూ కూడా ముస్లిం సోదరులు కానీ అందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి సామూహిక ప్రార్థన నిర్వహించాలి. అలాగే రాష్ట్రానికి అన్నీ కూడా మంచి జరగాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మరి ఈరోజు సంక్షేమం కానీ అన్ని రకాలుగా కూడా అందరికి అందుబాటులో వస్తున్నాయి. మరింతగా రావాలి అంటే ఈ రాష్ట్ర అంత మనిషి బాగా రావాలంటే మన నాయకత్వం బాగుండాలా, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దువా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే అంజుమన్ కమిటీ తరఫున సోదరు కన్మ గారు పండగ జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరికీ కూడా వాటర్ సౌకర్యం కానివ్వండి, వజు సౌకర్యం కానివ్వండి, మరి టెంట్ల విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా నగర పెద్దలందరూ శాసనసభ్యులు కానివ్వండి, మేయర్ గారు కానివ్వండి పర్యవేక్షించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏర్పాట్లన్నీ జరిగింది. మరి 3 చోట్ల ఈద్గాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా అందరూ పార్టీలు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈద్గాలు అందరు కలిసి మరి నమాజ్ చేసుకుంటారు. మరి ఈ ఫెసిలిటేట్ మనం ఇచ్చిన ఫెసిలిటేట్ నగరపాలక సంస్థ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఫెసిలిటేట్ ఇచ్చిన వాటర్ ఫెసిలిటీ కానీ, ఎందుకంటే డీహైడ్రేట్ అవుతారు కాబట్టి సమ్మర్లో వాటర్ ఫెసిలిటీ కానీ లేకపోతే మ్యాట్స్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి మంచి సౌకర్యం ఉండాలని మరి ఇచ్చారు.